ఇవాళ మనం రోజు కథలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవాళ కథ ఏం వద్దు. ఇప్పుడు సంక్రాంతి పండుగ కదా, అందుకని అసలు ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఏంటి, ఎట్లా చేసుకుంటారో అది చెప్తా. ఓకేనా? ఓకే. మామూలుగా అయితే మనం ఇండియాలో ఉంటే పండుగలన్నీ కూడా చక్కగా అక్కడ పద్ధతి ప్రకారం చేసుకుంటాం కదా, కానీ ఇక్కడున్నా కూడా మీరు దాని గురించి బాగా తెలుసుకుంటే, మీరు ఇండియా వచ్చినప్పుడు అలాంటి ఫెస్టివల్ ఏమైనా జరుగుతుంటే మీకు బాగా అర్థమవుతుంది అవన్నీ ఎందుకు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ బాగా తెలుస్తాయి. అందుకని చెప్తున్నా. ఓకేనా? అయితే సంక్రాంతి పండుగ అంటే చాలా పెద్ద పండుగ అన్నమాట ఇండియాలో. అందరికీ కొన్ని స్టేట్స్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. దాన్ని ఏమంటారు, పెద్ద పండుగ అంటారు, అంటే బిగ్ ఫెస్టివల్ అన్నమాట. ఎందుకు పెద్ద పండుగ అన్నారంటే అది 3 డేస్ సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడైనా మామూలుగా పండుగ అంటే మనకి ఉగాది ఉంది, వినాయక చవితి మీ అందరికీ తెలుసు కదా, వినాయక చవితి మనం 1 డే సెలబ్రేట్ చేస్తాం కదా, కానీ ఈ సంక్రాంతి పండుగ మాత్రం 3 డేస్ సెలబ్రేట్ చేస్తారు. అందరూ బాగా చేసుకుంటారు ఆ 3 డేస్. వాటిల్లో ఫస్ట్ డే ఏమంటారంటే, దాని ఫస్ట్ మొదటి రోజు పేరు ఏంటంటే భోగి, రెండో రోజు పేరు సంక్రాంతి, మూడో రోజు పేరు కనుమ. ఇట్లా 3 రోజులు సెలబ్రేట్ చేస్తారనమాట. యాక్చువల్గా ఇదేంటంటే, మామూలుగా మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా వినాయక చవితి, దానిలో వినాయకుడిని మనం ప్రే చేస్తాము, పూజలు అవన్నీ చేస్తాం కదా. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇది ఫార్మర్స్ పండుగ. ఫార్మర్స్ అంటే రైతులు అంటాం తెలుగులో, రైతులు అంటారు. రైతులందరికీ ఇప్పుడు మనకి ఈ రైస్ వస్తుంది కదా, రైస్ తెలుసు కదా మీకు అందరికీ పాడి, అదంతా కూడా పండించడానికి రైతులు వ్యవసాయం చేస్తారు కదా, ఫార్మింగ్ అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ పండుగలో స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఇప్పుడు జనవరి 13th, 14th, 15th, లేకపోతే 14th, 15th, 16th అక్కడే వస్తూ ఉంటుంది అనమాట ప్రతి సంవత్సరం. ఎందుకంటే ఇది రైతుల పండుగ అని చెప్పాను కదా ముందే, ఆ టైంకి చక్కగా క్రాప్స్ అన్ని పండి రైస్ అవన్నీ కూడా ప్యాడీ అంతా రెడీ అవుతుంది అనమాట. అప్పుడు ఇది ఏం చేస్తారంటే, ఈ ఫార్మర్స్ పొలాలకు వెళ్ళి చక్కగా అదంతా కట్ చేసి బ్యాగ్స్లో వేసుకుని ఆ ధాన్యాన్ని ఇంటికి తీసుకొస్తారు. ధాన్యం అంటే రైస్ అనమాట. అయితే ఆ పంటలంతా కూడా ఇంటికి తీసుకొస్తారు కదా, అప్పుడు అవి ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఇంకా వాళ్ళకి అదంతా కష్టపడి అన్ని రోజులు బాగా కష్టపడి రోజు ఫీల్డ్కి వెళ్ళి పంట కోసే వరకు కూడా దాంట్లో బాగా కష్టపడి పనిచేస్తారు కదా, అందుకని ఆ పంటలన్నీ కోయడం అవ్వగానే ఇంకా హాలిడేస్ అనమాట. మీకు ఎట్లా వస్తాయి హాలిడేస్, అట్లా వాళ్ళకి హాలిడేస్ టైం అనమాట అది, అన్నిటికీ రెస్ట్. సో దే విల్ ఎంజాయ్ బాగా, అందరు కూడా హ్యాపీగా ఉండడానికి ఇంకా పంటలన్నీ ఇంటికి వచ్చేస్తాయి. ప్లస్ ఆ పంటని ఆ క్రాప్ ఏదైతే ఉందో రైస్ అవన్నీ ఉన్నాయి చూడు, వాటిని అన్నింటినీ కూడా కొంత సెల్ చేస్తారు కదా, అమ్మేస్తారు. అమ్మితే వాళ్ళకి చేతిలో డబ్బులు వస్తాయి కదా, మనీ వస్తుంది. మనీ వస్తే అప్పుడు వాళ్ళు న్యూ క్లోత్స్, ఇప్పుడు మనలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావాలంటే అది ఆ రోజు వెళ్ళిపోవడం, ఇప్పుడు కొత్త షర్ట్ కొనుక్కోవాలి లేకపోతే ఇవాళ కొత్త ఫ్రాక్ కొనుక్కోవాలి అనగానే అమ్మ నాన్నతో వెళ్ళిపోయి వెంటనే కొని తెచ్చేసుకోవడం కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కేవలం పండుగలప్పుడు మాత్రమే కొత్త బట్టలు అవన్నీ కొనుక్కునేవాళ్ళు. అలాగే మనకి ఇప్పుడు ఏంటి స్వీట్ షాప్స్ అవన్నీ ఉంటాయి, మనకి ఏ ఐటెం తినాలంటే అరిసెలు తర్వాత మురుకులు అవి ఏమి కావాలంటే అవన్నీ కూడా మనం కొని తెచ్చేసుకుంటున్నాం కదా, అని అప్పుడు అట్లా ఉండేది కాదనమాట. అలాంటి పెద్ద పెద్ద స్వీట్స్ అవన్నీ కూడా కేవలం పండుగలప్పుడే చేసేవాళ్ళు. అందుకని వీళ్ళు ఏంటంటే అప్పుడు మనీ వస్తుంది కదా, అప్పుడు చక్కగా అందరు కూడా ఫ్యామిలీలో అందరూ కొత్త బట్టలు కొనుక్కుని తర్వాత ఇంకా స్వీట్స్ అవన్నీ బాగా ఎక్కువ ఎక్కువ అనమాట, ఒక 4 నెలల రోజులకి సరిపడా తర్వాత అందరికీ ఇచ్చేందుకు బోల్డ్ అన్ని స్వీట్స్ అవన్నీ కూడా ఇంట్లో తయారు చేసేవాళ్ళు అనమాట. అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 3 రోజులు పండుగ అని, 3 రోజుల్లో ఫస్ట్ది ఏం చెప్పాను, భోగి. భోగి రోజు ఏం చేస్తారంటే అందరూ ఎర్లీ మార్నింగ్ లేస్తారు, లేచి ఒక ఫైర్ చేస్తారనమాట ఇంటి ముందు, బోన్ ఫైర్ లాగా ఒక ఫైర్ చేస్తారు. చేసి దానిలో ఇంట్లో పనికి మనం ఏవైతే వాడకుండా కొన్ని బ్రేక్ అయిపోయిన చైర్స్ అవన్నీ ఉంటాయి కదా, కార్డ్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి ఆ మంటలో వేస్తారనమాట. అవి కాకుండా ఇంకా స్టిక్స్ కూడా వేస్తారు, అవన్నీ వేసి అందరూ ఫైర్ చేసి దాని చుట్టూ కూర్చుని, ఎందుకంటే అది జనవరి అంటే అది వింటర్ ఇండియాలో కూడా, అది చలికాలమే కాబట్టి అప్పుడు ఆ చలిపోవడానికి హ్యాపీగా అందరూ యాక్టివ్గా అవ్వడానికి, మరి ఫెస్టివల్ కదా పొద్దున్నే లేవాలి కదా, లేవగానే ముందు ఆ ఫైర్ వేసుకుంటారు, ఆ ఫైర్ని భోగి మంట అంటారు. అందరు కొంచెం వామ్గా అయ్యాక అప్పుడు వెళ్ళిపోయి హెడ్ బాత్ చేస్తారు, చక్కగా తల మీద నూనె పెట్టుకొని చక్కగా తలంటి పోసుకుంటారు. హెడ్ బాత్ తలంటి అంటే తెలుసు కదా హెడ్ బాత్ అనమాట. ఆ ముందు రోజు నుంచే ముందు ఆడపిల్లలు మగ పిల్లలు చిన్న పిల్లలు అందరు కలిసి చక్కగా బొమ్మలు కొలువు పెడతారు. అమ్మ పెట్టింది కదా మన ఇంట్లో బొమ్మలు కొలువు, అదేంటంటే 7 స్టెప్స్ పెడతారు అనమాట.
తర్వాత కొంతమంది తక్కువ బొమ్మలు ఉన్నాయనుకో ఫైవ్ స్టెప్సే పెడతారు, ఐదు మెట్లు పెడతారనమాట. అట్లా పెట్టి దానిలో ఏంటి, ఫస్ట్ మెట్లో అన్ని దేవుడి బొమ్మలు పెడతారు, తర్వాత అంతా కూడా మనుషులు పెడతారు, ఆ తర్వాత మెల్లగా యానిమల్స్ బర్డ్స్ ఇవన్నీ పెడతారనమాట. దానిలో ఇంకా పిల్లలు, మరి పిల్లలకి చాలా చేయాలనిపిస్తుంది కదా, అన్ని కొన్న బొమ్మలే కాకుండా దీనిలో ఏం చేస్తారంటే ఒక అన్ని చేత్తో మంచిగా తయారు చేస్తారు. ఇప్పుడు మీరున్నారనుకో, మీరు ప్రాజెక్ట్ అంటే గార్డెన్స్ అవన్నీ చేస్తారు కదా, నీ ప్రాజెక్ట్ ఏదో ఉంది కదా, దాన్ని ఏమన్నారు నేషన్ క్రియేషన్, అలాంటివన్నీ చేస్తారు అనమాట. దానిలో చెరువులు ఉంటాయి, కొండలు ఉంటాయి. చెరువులు అంటే పాండ్స్, కొండలు, మౌంటైన్స్, తర్వాత రివర్స్, ఇవన్నీ కూడా చక్కగా బొమ్మల్లాగా చేసి దీనిలో ఏంటంటే పిల్లల క్రియేటివిటీ కూడా దీనిలో కనిపిస్తుంది అనమాట. ఎవరు ఒకళ్ళకంటే ఒకళ్ళు బొమ్మల కొలువు ఎవరు ఎంత బాగా పెట్టారా. కొన్ని బొమ్మలు పెట్టేస్తే ఏముండదు కదా, దీనిలో మన బొమ్మల కొలువులో చూడు చక్కగా చేసిన బొమ్మలు పెట్టారు కదా, బామ్మ చేత్తో చేసిన బొమ్మలు పెట్టాం కదా. అలాగే అందరి ఇళ్లలో కూడా రకరకాల బొమ్మలతో చక్కగా డెకరేట్ చేస్తారు. ఆ సాయంత్రం పూట ఏం చేస్తారంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా మీలాగా, కొంచెం 7 ఏళ్ళు 8 ఇయర్స్ వచ్చే లోపల, ఆ లోపల పిల్లలందరినీ కూర్చోబెట్టి సాయంత్రం భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు అంటే ఏంటి, రేగి పళ్ళు అంటారు. ఇక్కడ మీకు దాని పేరేంటి, క్యాన్బెర్రీ అలా ఉంటాయి కదా, ఇలా రౌండ్ రౌండ్వి బ్రౌన్ కలర్లో, అక్కడ రేగి పళ్ళు ఉంటాయి ఇండియాలో. ఆ రేగి పళ్ళు, తర్వాత ఇంకా శనగలు, ఇంకా పువ్వులు, అక్షింతలు, తర్వాత కాపర్ కాయిన్స్, ఇవన్నీ పోసి ఇంట్లో పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, బామ్మలు వీళ్ళే కాకుండా అందరిని పిలుస్తారు. బొమ్మలు కొలు చూడడానికి మా ఇంటికి రండి అని అందరినీ నైబర్స్ని పిలుస్తారు. వాళ్ళందరూ వస్తారు. వచ్చి బుజ్జి బుజ్జి పిల్లలందరినీ కూర్చోబెట్టి చక్కగా ఇట్లా 3 సార్లు తిప్పేవి అందరికీ కింద పోస్తారు. అంటే ఏంటంటే దానిలో దిష్టి తగలకుండా అనమాట. అప్పుడప్పుడు తీస్తూ ఉంటుంది కదా అమ్మమ్మ, అట్లా దిష్టి తీసేయడానికి, అంటే బ్యాడ్ అంతా ఏమన్నా బ్యాడ్ ఉంటే చిన్నపిల్లలకి అదంతా పోతుందని వాళ్ళ నమ్మకం అనమాట, బిలీఫ్ అది. అందుకని చెప్పి అలా చేస్తారు. ఆ రోజు భోగి అయిపోతుంది. ఆ రోజు ఏం చేస్తారు, బొమ్మలకి నైవేద్యం తెలుసు కదా మీకు, మనం ఫ్రూట్ అవి పెడుతూ ఉంటాం కదా దేవుడి దగ్గర ఫెస్టివల్స్ అప్పుడు, తర్వాత ఈ పిండి వంటలు వాటి అన్నింటితో పెడతాం కదా. అట్లాగే ఏం చేస్తారంటే ఆ రోజు పొంగల్ అని చేస్తారు. పొంగల్ అంటే 2 రకాలు, స్వీట్ ఒకటి ఉంటుంది, కారాది ఒకటి, కట్టు పొంగల్ అని ఉంటుంది, అది చేస్తారనమాట. అది చేసి బొమ్మల దగ్గర నైవేద్యం పెడతారు. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పెట్టి చక్కగా బొమ్మలు కూడా హారతిస్తారనమాట. అట్లా మార్నింగ్ చేసి సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు పోసి అప్పుడు బొమ్మలకి మళ్ళీ ఏదైనా నైవేద్యం పెడతారు. ఆ రోజు ఫస్ట్ డే భోగి అయిపోతుంది. రెండో రోజు ఏంటి, సంక్రాంతి. సంక్రాంతి రోజు ఏం చేస్తారు, మెయిన్గా ఏంటంటే సంక్రాంతి రోజు దాన్ని సన్ గాడ్, సూర్యుడు అంటే సూర్యుడికి పూజ చేస్తారు. సూర్యుడికి పూజ చేయడం అంటే ఏంటి, మనం మామూలుగా అయితే ఇక్కడ మన దగ్గర దేవుళ్ళు ఉంటారు కదా, రాముడు, తర్వాత లేకపోతే విష్ణువు, లేకపోతే లక్ష్మీదేవి, లేకపోతే అమ్మవారు, ఇలా ఉంటారు కదా. వాళ్ళకి డైరెక్ట్గా మనం ఫోటోలు పెట్టుకుని పూజ చేస్తాం. కానీ సన్కి ఎవరు ఫోటో పెట్టరు, ఎందుకు, రోజు మనకు కనపడతారు కదా, ఆయన ప్రత్యక్ష దైవం అంటారు అందుకే. సూర్యుడు ప్రత్యక్ష దైవం అంటే రోజు మన కళ్ళకి కనిపిస్తాడు కదా, ఇంకా ఏ దేవుడు కనిపించడు, ఆయన మాత్రం చక్కగా కనపడతాడు కదా. అందుకని అందరూ కూడా మాకు మంచి ఆరోగ్యము, మరి పంటలు అవన్నీ బాగా పండాలంటే కూడా సూర్యుడు కావాలి కదా, సూర్యరసం లేకపోతే ఏమి బతకదు కదా. కాబట్టి ఏం చేస్తారంటే అందుకని ఫస్ట్ సూర్యుడిని చక్కగా ప్రే చేస్తారనమాట. అప్పుడు ఆ సూర్యుడికి నైవేద్యంగా ఏం చేస్తారో తెలుసా, బయట ఇప్పుడు మనకి బ్యాక్ యార్డ్ ఫ్రంట్ యార్డ్ ఎట్లా ఉంది అట్లా ఉంటుంది కదా, అలా ప్లేస్లో చక్కగా ఫైర్ చేసి దాన్ని ఒక పొయ్యి అంటారనమాట, దానికి 3 ఇలా పెట్టేస్తారు, స్టోన్స్ పెట్టి దాని మీద గిన్నెలు పెట్టి. పూర్వం అట్లా చేసేవాళ్ళు అనమాట, ఇప్పుడైతే ఇంట్లోనే చేస్తారు ఇవన్నీ పెట్టి. దాని మీద ఈ కొత్త బియ్యం వస్తాయి కదా రైస్, నేను ఇందాక చెప్పా కదా రైతులు అన్ని ఇంటికి తీసుకొస్తారని చెప్పి, ఆ రైస్తో చక్కగా ఏం చేస్తారు, ఒక పాట్లో దాని మీద పెట్టి దానిలో మిల్క్ పోసి చక్కగా పాయసం వండుతారు. పాయసం అంటే మీకు తెలుసు కదా, చక్కెర పొంగలి పాయసం అంటాం కదా మనం, ఆ తర్వాత అది చేస్తారు. చేసి సూర్యుడికి అందరు కూడా చక్కగా ఇట్లా నైవేద్యం పెట్టి, అది పిల్లలందరూ బాగుంటుంది కదా స్వీట్, దానిలో కొత్త రైస్ అంటే ఇంకా బాగుంటుంది అనమాట. మిల్క్, తర్వాత బెల్లం, బెల్లం అంటే జాగ్రీ, ఆ జాగ్రీ వేసి దాంతో పాయసం చేస్తారు. తర్వాత ఇంకా అప్పటి నుంచే పిల్లలు ఏం చేస్తారు, అయిపోతుంది చక్కగా అన్ని పిండి వంటలతో భోజనాలు అన్నీ చేస్తారు. ఇంకేం చేస్తారంటే ఆ రోజు ఈ పొలంలో ఎవరెవరైతే పనిచేసే వాళ్ళు, కూలీలు అంటాం కదా, సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఆ రోజు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కింద పనిచేసే సర్వెంట్స్ అందరికీ న్యూ క్లోత్స్ ఇస్తారు. ఇచ్చి వాళ్ళ ఇంట్లో మంచిగా అన్ని ఐటమ్స్తో భోజనాలు పెడతారు.
ఎందుకంటే మరి ఇన్నాళ్ళు వాళ్ళందరి కోఆపరేషన్ తోనే కదా, మరి పంట పండాలంటే అందరు కోఆపరేషన్ కావాలి, ఎవరు ఒక్కళ్ళు చేయలేరు కదా. కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా, వాళ్ళు కూడా హాలిడేస్ ఎంజాయ్ చేయాలి కదా. అందుకని చెప్పి వాళ్ళందరికీ కొత్త బట్టలు ఇచ్చి చక్కగా పిండి వంటలతో అందరిని పిలిచి భోజనాలు పెడతారు. ఇంకా అవ్వగానే సాయంత్రం, ఇంకా ఆ రోజు నుంచి పొద్దు నుంచి అసలు పిల్లలు మొదలు పెట్టేస్తారు. చిన్న చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అందరూ గాలి పట్టాలంటే తెలుసా, గాలి పట్టం అంటే ఏంటి నీకు తెలుసా? కైట్స్. గాలి పట్టాలంటే కైట్స్. పిల్లలందరూ హ్యాపీగా అవి ఎగరేస్తారు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే దీన్ని మకర సంక్రాంతి అంటారు. ఎందుకంటే సూర్యుడు ఆ రోజు మకర రాశిలోకి వస్తాడనమాట, అందుకని దాన్ని మకర సంక్రాంతి అంటారు. ఇప్పుడు ఇయర్ని 2 పార్ట్స్ చేస్తే 6 మంత్స్ టైంనేమో దక్షిణాయనం, 6 మంత్స్ టైంని ఉత్తరాయణం అంటారు అనమాట. దక్షిణాయనం అంతా అయిపోయాక ఇప్పుడు ఈ ఫెస్టివల్ వచ్చేది ఇప్పుడు ఉత్తరాయణం అనమాట. కరెక్ట్గా ఫెస్టివల్ వచ్చే టైంలో ఈ సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణం అంటాం దాన్ని. ఈ సంక్రాంతి రోజునే సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు అనమాట. మకర రాశి అంటే మీకు తెలుసు కదా, మకర అంటే క్యాప్రికాన్. దానిలోకి వచ్చాడు కాబట్టి దాన్ని మకర సంక్రాంతి అంటారు అనమాట. దీన్ని ఈ సంక్రాంతి నుంచి దీన్ని అంతా కూడా ఉత్తరాయణం అంటారు. ఇందాక చెప్పాను కదా 2 పార్ట్స్ అని, సంవత్సరంలో కొంత 6 నెలల్ని దక్షిణాయనం, 6 ఇంకా మిగిలిన 6 మంత్స్ ఉత్తరాయణం అంటారు. ఈ ఉత్తరాయణం చాలా మంచి పీరియడ్ అనమాట. అందుకని అది కూడా ఒక కారణం, ఆ మకర సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవడానికి, సూర్యుడికి పూజ చేయడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. తర్వాత ఈ సంక్రాంతి మొదలయ్యే 1 మంత్ ముందు నుంచి అందరూ కూడా, గర్ల్స్ అందరూ ఏం చేస్తారు, ఆడపిల్లలందరూ ఏం చేస్తారు, చక్కగా ఆడపిల్లలు అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా అందరూ ఏం చేస్తారంటే ఇంటి ముందు మంచి రంగవల్లు అంటే ముగ్గులు వేస్తారు అనమాట. ముగ్గులు అంటే తెలుసు కదా, అప్పుడు మనం ఒకసారి బయట వేసామే దాని అలవి అనమాట. ముగ్గులు అంటే రంగోలీ, రంగోలీ తెలుసు కదా. అందరు కూడా చక్కగా ముగ్గులేసి అట్లా డిజైన్స్ వేసి దానిలో ఏం చేస్తారంటే మంచి మంచి కౌడంగు ఉంటుంది కదా, దాంతో అన్ని రౌండ్ రౌండ్ గా చేసి అవి వాటిని ఏమంటారంటే గొబ్బిళ్ళు అంటారు. కౌడంగ్ అంటే కౌడంగ్ కవ్ అంటే కౌపూప్ అనమాట. దాంతో అందరు కూడా చక్కగా రౌండ్ రౌండ్ గా చేసి దాన్ని రౌండ్ రౌండ్ గా చేసి దాన్ని చక్కగా ఫ్లవర్స్ తో, కుంకుమ, పసుపు వీటన్నిటితో కూడా డెకరేట్ చేసి ఆ రంగవల్లిలో పెడతారు అనమాట. ఆడపిల్లలందరూ పొద్దున్నే చక్కగా వాటికి పూజ చేసి మంచిగా వాటికి ఫ్లవర్స్ పెట్టి వాటికి కూడా నైవేద్యం పెడతారు. ఏంటవి మన డేట్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి అవి ముగ్గుల్లో పెడతారనమాట. ఇదంతా కూడా సంక్రాంతి వచ్చే వరకు, 1 మంత్ ముందు మొదలయ్యి అక్కడి నుంచి సంక్రాంతి అయిపోయే వరకు కూడా ఇదంతా రోజు ఇట్లా చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఈ నెల రోజులు డెకరేట్ చేసిన ఎద్దుల్ని తీసుకుని వాటితో విన్యాసాలు చేయిస్తూ, విన్యాసాలు అంటే తెలుసు కదా ఫీడ్స్ చేయిస్తూ గంగరెద్దుల వాళ్ళు సంకీర్తనలు పాడుకుంటూ హరిదాసులు ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చే డబ్బులు, బియ్యము, పాత బట్టలు అవన్నీ తీసుకెళ్తారు. ఓకేనా? తర్వాత ఇప్పుడు 3వ రోజు ఏం చెప్పుకున్నాం, కనుమ రోజు ఏం చేస్తారంటే మరి మన ఈ రైతులందరికీ కూడా అంటే ఫార్మర్స్ అందరికీ కూడా క్రాప్స్ ఇవన్నీ పండించడానికి ముందు నుంచి ఎవరు హెల్ప్ చేసింది? అప్పుడు మరి పూర్వకాలంలో ట్రాక్టర్స్ ఇవన్నీ లేవు కదా, మిషన్స్ అవన్నీ లేవు కదా. అప్పుడు యానిమల్స్ హెల్ప్ చేయాలి, అవేంటి ఆక్స్ కదా, వాటిని ఏమంటారు ఎద్దులు. ఆ ఎద్దులే చక్కగా పొలం అంతా కూడా దున్నడము. దున్నడం అంటే ప్లో చేయడం, అంటే ఈ ఆక్స్ ఉంటాయి కదా, ఎద్దులు ఉంటాయి కదా, వాటిని తీసుకుని పొలంలో మొత్తం అది ఆ సాయిల్ అంతా కూడా మంచి చక్కగా మన ఈ విత్తనాలు వేయాలి కదా దానికి రెడీ చేస్తాయి అనమాట. అక్కడి నుంచి క్రాప్స్ ఇంటికి వచ్చి ఆ బస్తాలు ఉంటాయి కదా బ్యాగ్స్, ఆ బ్యాగ్స్ అన్ని ఇంటికి తెచ్చి వేసే వరకు కూడా ఇంకా అవి రైతుకి బాగా హెల్ప్ చేస్తాయి అనమాట. ఈ కనుమ రోజు ఏం చేస్తారంటే అంటే పండుగలో 3rd డే అనమాట, ఈ ఫెస్టివల్లో 3rd డే ఆ యానిమల్స్ ఆ ఎద్దులకి వాటన్నిటికీ కూడా చక్కగా, ఎద్దులు ఉంటాయి కదా ఎద్దులు కొమ్ములు ఉంటాయి, హార్న్స్ ఉంటాయి, ఆ హార్న్స్ చక్కగా కలర్స్ వేస్తారు. తర్వాత వాటికి బెల్స్ కడతారు అనమాట, అవన్నీ కడతారు, కట్టేసి తర్వాత వాటికి ఏం చేస్తారు చక్కగా పువ్వులతో అంతా వాటిని అన్నిటిని కూడా డెకరేట్ చేసి మంచిగా వాటిని హాయిగా ఫ్రీగా వదిలేస్తారు అనమాట. ఇంకా ఆ రోజు ఏంటి అవి పొలం పనులు ఇంకేం చేయకర్లేదు అనమాట, వాటికి కూడా హాలిడే హెవీ లోడ్స్ లిఫ్ట్ చేస్తాయి ఇయర్ లాంగ్ కదా, ఇయర్ లాంగ్ చేస్తాయి కాబట్టి వాటికి కొన్ని రోజులు రెస్ట్ అనమాట. మళ్ళీ పంటలు వేసే వరకు కూడా వాటికి రెస్ట్ అనమాట, అది అందుకని అంటే ఆ ఫార్మింగ్ లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసే టైం అనమాట ఎవ్రీవన్.
ఆ తర్వాత వాటన్నిటిని ఏం చేస్తారంటే ఈ సర్వెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా వాటిని తీసుకెళ్ళి మంచి ఎడ్ల పోటీలు కాంపిటీషన్స్ అనమాట ఆక్స్కి అవి పరిగెత్త వాటికి ఎడ్లకేమో ఫన్ లాగా అనమాట ఆ ఎడ్లకేమో పరుగు పందాలు పెడతారు రన్నింగ్ రేస్ పెట్టారు యా రన్నింగ్ రేస్ పెడతారు అలాగే షీప్ ఉంటుంది కదా వాటికి కూడా వాటికి ఏంటంటే ఫైటింగ్ పెడతారు వాటికి ఇట్లా ఇట్లా పెద్ద పెద్ద హార్న్స్ ఉంటాయి కదా ఇట్లా ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ పెడతారు అట్లాగే ఇంకో రూస్టర్స్ ఉంటాయి కదా హెన్ కాకుండా రూస్టర్ ఉంటుంది పెద్దది కలర్ఫుల్ గా ఉంటుంది పెద్దది ఉంటుంది కదా వాటికి కూడా వాటిని ఫైట్ చేస్తారు కోళ్ళకు కూడా ఫైటింగ్ పెట్టి అట్లా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఇట్లా రకరకాలుగా యానిమల్స్ కూడా ఈ ఫెస్టివల్ లో ఇన్వాల్వ్ చేస్తారు అన్నమాట వాటికి కూడా ఎంజాయ్ చేసేటట్టు ఇవన్నీ కూడా పెడతారు ఈ పోటీలన్నీ పెట్టి దాని చుట్టూ కూర్చుని వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఇది కనుమ అర్థమైందా ఇప్పుడు సంక్రాంతి పండుగ మూడు రోజులు ఎందుకు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు తెలిసింది కదా మెయిన్ థింగ్ ఏంటంటే అందరికి యూనిటీ అన్నమాట పైన ల్యాండ్ లార్డ్ దగ్గర నుంచి కింద సర్వెంట్ వరకు అందరు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు తర్వాత మనం చెప్పాను కదా ఇందాక సర్వెంట్స్ అందరికీ కూడా కొత్త బట్టలు మంచి ఫుడ్ అవన్నీ ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు తర్వాత దీనిలో ఇంకోటి ఉంది దీనిలో ఈ క్రాప్ వచ్చినప్పుడు దానిలో కంకులు అంటారు అన్నమాట అవన్నీ కూడా క్రాప్ ఇట్లా కట్ చేస్తారు కదా కట్ చేసి వేస్తారు కదా వాటికి చివర ఈ ప్యాడీతో ఉన్న గుత్తులు గుత్తులు లాంటివి ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి టెంపుల్స్లో ఇళ్ళ దగ్గర అవన్నీ హ్యాంగ్ చేస్తారు అవేం చేస్తాయో తెలుసా చక్కగా బర్డ్స్ అవి వచ్చి చక్కగా వాటిని పిచ్చుకలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తుంచుకొని దానిలో సీడ్స్ అవన్నీ తింటాయి ఇట్లా ప్రతి వాళ్ళు అనమాట ప్రతి ఒక్కటి కూడా నేచర్లో ఉన్నవన్నీ కూడా ఏవైతే ఈ క్రాప్స్ పండడానికి హెల్ప్ చేశాయో వాటి అన్నిటికీ కూడా ఇది ఎంజాయ్ చేసే టైం అనమాట ఇది సంక్రాంతి ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మనకి అగ్రికల్చర్ మీద అందరు ఎక్కువ మంది డిపెండ్ అవ్వకుండా కొంతమంది చేస్తున్నారు కాబట్టి అందరికీ అందరు విలేజెస్లో ఉండట్లే కదా కాబట్టి దాని సింబాలిక్గా సిటీలో కొన్ని కొన్ని మనం కైట్స్ ఎగరేస్తాం తర్వాత ముగ్గులు పెడతాం తర్వాత బొమ్మలు కొలువు పెడతాం ఇవన్నీ కూడా మనం దాన్ని సింబాలిక్గా చేస్తున్నాం పూర్తిగా చేయకపోయినా కూడా మన ట్రెడిషన్ అదేమీ వదిలిపెట్టకుండా ఇప్పటికీ మనం కంటిన్యూ చేస్తున్నాం ఇట్లా ఇక్కడ ఉన్నా కూడా యుఎస్లో ఉన్నా కూడా అందరి ఇళ్లల్లో కొంతన్న అంటే బొమ్మలు కొలువు పెట్టడం భోగి పళ్ళు పోయడం ఇలాంటివి చేస్తారనమాట సౌర్య హర్షి ఇప్పుడు అర్థమైందిగా సంక్రాంతి పండుగ అంటే ఏంటో ఓకేనా ఓకే రేపు నువ్వు అడిగినట్టు రేపు కథ చెప్తావు ఓకేనా తల్లి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ